నా పేరు మీనాక్షి. తండ్రి మాట అంటే లెక్కలేదు. అది కాదు డాడీ. షట్ అప్. పెళ్లి దగ్గరకు వచ్చింది, బయటికి వెళ్ళొద్దని 100 సార్లు చెప్పాను, కానీ నీకు ఆ పట్టింపే లేదు. నా మాట సంగతి పక్కన పెట్టు, కనీసం నేను నీ కన్న తండ్రిని గుర్తుందా? అలా కాదు డాడీ, ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఏం చెప్తావు, ఏం చెప్తావు? డాడీ అగర్వాల్ గతం మర్చిపోలేదని నాకు మొదటి నుంచి డౌట్ ఉండేది. నేను అది క్లియర్ చేసుకోవడానికి అక్కడికి వెళ్ళాను డాడీ. అగర్వాల్ నిజ స్వరూపం బయట పెట్టడానికి మీ మాట దాటి వెళ్లాల్సి వచ్చింది డాడీ. ఓ పక్క నేను నీ పెళ్లి గురించి ఆలోచిస్తుంటే నువ్వు ఈ గొడవల చుట్టూ తిరుగుతావేంటి? బుర్ర పనిచేస్తుందో జాను? పెళ్లి వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు, వాళ్లతో మాట్లాడాలంటేనే గుండె దడ పుడుతుంది నీ వల్ల. అది కాదు డాడీ. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది జాను, నువ్వు ఆ లిమిట్ ఎప్పుడో క్రాస్ చేసావు. గారంగా పెంచుకున్న పాపానికి కంటిన్యూస్ గా నన్ను ఫూల్ని చేస్తున్నావు. నన్ను దద్దమ్మను చేతగాని వాణ్ణి చేసి నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నావు. అవునులే, మీ అమ్మే నా మాట విన్నప్పుడు ఇక నువ్వేం వింటావు? నేను భర్తగా ఓడిపోయాను, ఒక తండ్రిగా ఓడిపోయాను. ఇంకెందుకు నా బతుకు? ఇంకెందుకు హరిశ్చంద్ర ది గ్రేట్ అనే బిజినెస్ మ్యాన్ అనే పేరు? ఏం పాపం చేశాను జాను? నా కూతురు జీవితం బాగుండాలనుకోవటమేనా నేను చేసిన తప్పు? నువ్వు ఒప్పుకుంటేనే కదా నేను ఈ పెళ్లి చేస్తుంది, ఇప్పుడేమో ఇలా బిహేవ్ చేస్తున్నావు. మీరు చేస్తున్న పనుల వల్ల నాకు పిచ్చెక్కినా ఆశ్చర్యపోక్కర్లేదు. శత్రువులు బయట ఎక్కడ ఉండరు, కూతుర్ల రూపంలో ఇంట్లోనే ఉంటారు. నాకిప్పుడే అర్థమైంది. ఎస్ మేడం, శాండీ నెంబర్ ట్రేస్ చేశాను కానీ ఉపయోగం లేదు మేడం. వాడి నెంబర్ సూచించే లొకేషన్లో ఎవరూ లేరు. ఆ పరిసరాల్లో చుట్టుపక్కల మొత్తం చూసావా? చూశాను మేడం, అక్కడ శాండీ గాని ఇంకెవరూ లేరు మేడం. మన వాళ్ళకి సంబంధించి ఎటువంటి క్లూస్ కూడా దొరకలేదు. నాకు తెలుసు ప్రేమ్, వాళ్ళు ఆ లొకేషన్లో ఉండరని, అంత ఈజీగా దొరకరని. కానీ మనం ఛాన్స్ తీసుకోకూడదని శాండీ నెంబర్ ట్రేస్ చేయమని చెప్పాను. ఇప్పుడు ఎలా మేడం? మురళి, అపర్ణ ఆంటీ, మోహన్ గారు అందరూ వాడి దగ్గరే ఉన్నారు, వాళ్ళని ఎలా కాపాడుకోవాలి? మన నెక్స్ట్ స్టెప్ ఏంటి మేడం? ప్రేమ్, నువ్వు రేపు ఉదయం వెళ్ళి జాను నా దగ్గరికి తీసుకురా. జానునా? తన్నెందుకు మేడం? ఏం చేయాలో నేను చెప్తాను, నువ్వైతే మర్చిపోకుండా రేపు ఉదయాన్నే జాను నా దగ్గరికి తీసుకునిరా. అంటే మేడం, అది ఏంటి ప్రేమ్? తనకి 2 రోజుల్లో పెళ్ళుంది మేడం. నువ్వు ఆ పెళ్లి జరగాలనుకుంటున్నావా? ఆ పెళ్లి జరుగుతుంది అనుకుంటున్నావా? సర్లే, ఆ పెళ్లి గురించి నువ్వు వదిలేసి, ఐ హ్యావ్ ఎ ప్లాన్. జాను ఇక్కడికి రాగానే ఇలా చేస్తే డెఫినెట్గా శాండీగఢ్ బయటకొస్తాడు. ఆ తర్వాత ఆటోమేటిక్గా మన వాళ్ళు ఎక్కడున్నా
కనుక్కొని కాపాడుకోవచ్చు. ఓకే మేడం. చూడు, నువ్వు వేరే ఇంకేం మనసులో పెట్టుకోకు, వేరే ఆలోచన ఇంకేం రానివ్వకు. మనం ఈ ప్లాన్నే ఫాలో అవుతున్నాం అంతే, సరేనా? అలాగే మేడం. యమయ్య ప్రేమ్, మా ఆయన గురించి ఏమన్నా తెలిసిందా? అదే, నువ్వేదో అడ్రస్ కనుక్కోవడానికి వెళ్ళావంట కదా, తెలిసిందా? మా ఆయన ఎక్కడ దాచిపెట్టారో తెలిసిందా? నిన్ననయ్యా అడిగేది, మా ఆయన ఎక్కడున్నాడు? తెలియలేదండి. అదేంటయ్యా, నువ్వేదో ఫోన్ నెంబర్ తీసుకుని అడ్రస్ కనుక్కోవడానికి వెళ్ళావంట కదా. వెళ్ళాను, లొకేషన్ కూడా ఐడెంటిఫై చేశాను, కానీ అక్కడ మోహన్ గారు లేరు. అయ్యో, ఎక్కడ దాపరించారయ్యా మీరు, నా కొంపలో ఇలా తగలబడ్డారు. నా మొగుడు నా దేవతతో ఎత్తకపోతే వెనక్కి తీసుకురాలేకపోయారు, కనీసం ఎక్కడున్నారో కూడా కనిపెట్టలేకపోయారు. ఇంకెందుకయ్యా మీరు మా ఇంట్లో పడి తినడం? మీరు ఇంట్లో ఉన్నన్నాళ్ళు మూడు పూట్ల శుభ్రంగా వండి పెట్టాను కదా, కాఫీలు టిఫిన్లు అని నా స్థాయికి తగ్గట్టు మర్యాదలు చేశాను కదా. ఇప్పుడు నా మొగుడు కష్టాల్లో ఉంటే మీరు కనీసం సాయం చేయలేకపోతున్నారు. ఏంటండి అలా మాట్లాడుతున్నారు, మా ప్రయత్నం మేము చేస్తున్నాం కదా. ఏం ప్రయత్నాలయ్యా మీరు చేసేది? ఏడి మీరు ప్రయత్నం చేస్తే నా మొగుడేడి? మీనాక్షి ఇదే కూత కూసింది, నువ్వు ఇదే కూత కూస్తున్నావు, ఉపయోగమే ఉంది? ఆ రోజు మీనాక్షి చీరల షాప్కి నిప్పంటుకుందని నేనేదో ఒక్క మాట అన్నానని నా మీద ఒంటి కాలు మీద లేచావు కదా. చీరలు పాడైపోయినందుకే నువ్వు మీనాక్షి అంత ఇదైపోయారు కదా. ఇప్పుడు నా మొగుడే కనిపించకుండా పోయాడు, నేనెంత గగ్గోలు పెట్టాలి? చూడండి, మోహన్ గారు కనిపించకుండా పోయినందుకు మీరెంత బాధపడుతున్నారో మేం కూడా అంతే బాధపడుతున్నాం. మీనాక్షి మేడం అయితే విషయం తెలిసిన దగ్గర నుంచి ఎంత కంగారు పడుతున్నారో మీకు కూడా తెలుసు. వద్దయ్యా బాబు, మీ కంగారు వద్దు, మీ కన్నీళ్లు వద్దు. ఆవిడ ఒక మేడం, ఆవిడ భజన చేయడానికి నువ్వు ఒక శిష్యుడివి. అసలు మీ వల్లే కదా నా మొగుడికి ఏ గతి పట్టింది. మీరు ఇంటికి దాపరించిన దగ్గర నుంచి మా ఇంటికి శని పట్టిందయ్యా. పచ్చ పచ్చగా ఉండే కాపురంలో మీరు అడుగు పెట్టగానే చిచ్చు పెట్టినట్టు అయిపోయింది. ఏమండి, మమ్మల్ని ఇన్ని మాటలు అనడం వల్ల మోహన్ గారి ఆచూకేమైనా తెలుస్తుందా? ఎందుకంటే ఊరికే నోరు పారేసుకుంటారు. అవును, నేనెప్పుడు నోరు పారేసుకునేదాన్ని, మీరంతా మంచివాళ్ళు అంతే కదా. అది కాదండి, మోహన్ గారిని వెతికి తీసుకొస్తామని చెప్పాను కదా, అయినా మీరెందుకు ఇంత కంగారు పడుతున్నారు? ఏంటయ్యా మీరు తీసుకొచ్చేది? ఇంతవరకు ఆ శ్రీరామ్ చతురుల సంగతి ఏమైందో కనిపెట్టలేకపోయారు. వాళ్ళేమైపోయారో, ఎక్కడున్నారో, అసలు ఉన్నారో పోయారో, అసలు ఏమీ తెలుసుకోలేకపోయారు. ఇంకేంటయ్యా మీరు చేసేది? వాళ్ళు కనిపించకుండా పోతే వెతకాల్సింది పోయి మీ పాటికి మీరు చీరల వ్యాపారం పెట్టుకున్నారు. ఇప్పుడు నా మొగుడిని కూడా అంతే, రెండు రోజులు అటు ఇటు వెతికి హడావిడి చేసి తర్వాత గాలికే వదిలేస్తారు. ఎందుకండి అలా మాట్లాడతారు? మోహన్ గారు మీకు భర్త కాకముందే మీనాక్షి మేడంకి అన్నయ్య. అన్నయ్య ఆపదలో ఉంటే మేడం గారు ఎందుకు గాలికి వదిలేస్తారు? చూడండి, మేడం మాటగా నేను మీకు మాట ఇస్తున్నాను, మోహన్ గారిని క్షేమంగా వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు నిజంగా బాధ్యత తీసుకుని నా మొగుడిని తీసుకొస్తే నాకంతకన్నా ఏం కావాలి? మేడం చెప్పిన ప్లాన్ బాగానే ఉంది, కానీ ఇప్పుడు జానుని ఎలా తీసుకురావాలి? అసలే వాళ్ళింట్లో చాలా గొడవలు అవుతున్నాయి.
హలో జాను, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నావా? అవును, ఇంట్లోనే ఉన్నాను. నేను మీ ఇంటి దగ్గరకు వస్తాను, కానీ ఒకసారి బయటకు రా జాను, ఒక అర్జెంట్ పని ఉంది. సారీ, నేను రాలేను. ఏమైంది జాను? అర్జెంట్ అని చెప్తున్నాను కదా. అయినా సరే, నేను రాను. నాకు 2 రోజుల్లో పెళ్లి ఉంది. నీకు పెళ్లి ఉన్న విషయం నాకు తెలీదా? మరి ఎందుకు బయటికి రమ్మంటున్నావు? అంటే నీ అవసరాల కోసం నన్ను వాడుకుంటున్నావా? నా అభిప్రాయాలతో, నా ఫీలింగ్స్తో నీకేం పనిలేదా? అదేంటి జాను? అంతే కదా, మీరు రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి. మీ దగ్గరికి వచ్చిన ప్రతిసారి మా డాడీతో నాకు గొడవ అవుతుంది. ఎందుకు నాకు ఇదంతా? నాకు అవసరమా? మీరు నన్ను అర్థం చేసుకోలేకపోవడం, మా డాడీ నన్ను అపార్థం చేసుకోవడం, ఎందుకు నేను సఫర్ అవ్వాలి? జాను, నేను నా కోసం నిన్ను రమ్మనట్లేదు, మీనాక్షి మేడం కోసం రమ్మంటున్నాను. మేడం మనుషులు ఇప్పుడు శాండీ అగర్వాల్ హ్యాండ్ ఓవర్లో ఉన్నారు. వాళ్ళని ఎస్కేప్ చేయాలంటే నువ్వు కావాలి. ప్లీజ్ జాను, మేడం మన కోసం ఎంతో చేసింది, తనకి ఈ చిన్న హెల్ప్ కూడా చేయలేకపోతే ఎలా? సరే, వస్తాను. నేను మీ ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్, త్వరగా వచ్చేసాయి. నో ప్రాబ్లం, పెళ్లి కావాల్సిన పనులన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటున్నాను. మీరేం వరి అవ్వాల్సిన పని లేదు. యా, అరేంజ్మెంట్స్ అన్ని ఘనంగా ఉంటాయి. జాను, ఎక్కడికి? బయటకి డాడీ. బయటకే? ఎక్కడికి? అది బుర్ర పని చేస్తుందా నీకు? బ్రెయిన్ సెల్స్ అన్ని సవ్యంగానే ఉన్నాయా? రాత్రంతా అంతలా మొత్తుకొని చెప్పింది, మళ్ళీ ఏంటిది? ఎందుకు నన్ను ఇలా వేధిస్తున్నావు? డాడీ, అక్కడ మీనాక్షి అక్క ప్రాబ్లమ్స్ లో ఉంది. మీనాక్షి అక్క తొక్క, వాళ్ళతో నీకేం పని? వాళ్ళ కూడా వదిలేయమని చెప్పాను కదా. అది కాదు డాడీ. అసలు ఏంటిది గోళ? మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వవా? రాత్రంతా మీ డాడీ నెత్తి నోరు బాదుకుని చెప్పారు కదా, మళ్ళీ బయటికి వెళ్తాను, అది ఇది అంటావేంటి? మమ్మీ, అసలు నీకు అర్థం కావట్లేదు, అక్కడ వాళ్ళంతా చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నారు. ఏంటి ప్రాబ్లం? ఏంటి? జాను, ప్లీజ్ నన్ను మురుగన్లా మార్చకు, మర్యాదగా లోపలికెళ్ళు. లేదు డాడీ, నేను బయటికి వెళ్ళి తీరాలి. చెప్తుంటే పిచ్చి పిచ్చిగా ఉందా? ప్లీజ్ డాడీ, డాడీ ప్లీజ్, డాడీ నేను చెప్పి ఒక్కసారి చెప్తే అర్థం కాదు. డాడీ చెప్పింది విను ఒక్కసారి. డాడీ, డాడీ ప్లీజ్, డాడీ నేను చెప్పేది ఒక్కసారి వినండి డాడీ. పెళ్ళి అయ్యేంత వరకు రూమ్ లోంచి కదలకు. డాడీ, డాడీ ప్లీజ్, డాడీ, డాడీ ప్లీజ్, ఓపెన్ ది డోర్. డాడీ, డాడీ నేను బయటికి వెళ్ళాలి, ప్లీజ్ డాడీ, డాడీ ఓపెన్ చేయండి, డాడీ ప్లీజ్ ఓపెన్ చేయండి, డాడీ ప్లీజ్, నేను బయటికి వెళ్ళాలి. మొగుడికి ఏం కాకుండా చూడయ్యా, నీకు 101 టెంకాయలు కొట్టి 101 ప్రదక్షిణలు చేసి 116లో నీ హుండీలో వేస్తానయ్యా.
ఇస్త్రీ చొక్కా ఇస్త్రీ ప్యాంటు వేసుకుని ఇంట్లో రుస్తూంలా తిరిగే మనిషి ఈ రోజు కళ్ళ ముందు లేకపోయేసరికి ఏదోలా ఉందే. వదిన, ఎందుకు అలా ఏడుస్తున్నావు? ఏడవక ఏం చేస్తాం తల్లి, దరిద్రాలన్నీ తెచ్చి నట్టింట్లో పెట్టుకున్నాను కదా, ఇక నాకు ఏడుపు ఒక్కటే తక్కువ. అసలు ఇదంతా నీ వల్లే కదా, నువ్వే తిన్నగా ఉండుంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? మీ అన్నయ్య అస్తమానం చెల్లి చెల్లి అని నిన్నే కలవరిస్తూ ఉంటాడు, ఇప్పుడు ఆయన ఇంట్లో లేకపోయేసరికి కనీసం నీకేమైనా పట్టింపు ఉందా, కొంచెమైనా దిగులుందా? దిగులు లేకుండా ఎందుకుంటుంది వదిన? ఏది మరి నీ కళ్ళల్లో ఒక్క కన్నీటి చుక్క కూడా కనపడదే? అంటే కన్నీళ్లు కారిస్తేను పెద్ద పెద్దగా ఏడుస్తేనే బాధున్నట్ట? నువ్వు ఎన్ని మాటలైనా చెప్పు మీనాక్షి, తీసుకెళ్ళింది నా మొగుణ్ణి కదా. అసలే ఆ పిల్లి కళ్ళు అగర్వాల్ నా మొగుణ్ణి ఏం చేస్తుందో ఏంటో. చెయ్, దానికి ఫోన్ చెయ్యి మీనాక్షి, దాంతో నేను మాట్లాడతాను. చెయ్యి, ఫోన్ చెయ్యి. ఫోన్ చేయమంటుంటే బెల్ల కొట్టిన రాయిలా అలా సైలెంట్ గా ఉంటావేంటి? చెయ్యి మీనాక్షి. తను సిమ్ మార్చినట్టుంది వదిన, ఇంతకు ముందు నంబర్ కలవట్లేదు. సరిపోయింది, దరిద్రం పక్కనే ఉంటే ఎన్ని చేసి ఏం లాభం? నంబరు లేదు, ఆధారం కూడా లేదు, ఇప్పుడు ఎలా కనుక్కుంటావు మీనాక్షి మీ అన్నయ్యని? హలో. హాయ్ మీనాక్షి. అగర్వాల్, అగర్వాల్, నా మొగుడిని ఎందుకు తీసుకెళ్ళావే దొంగ మోహన్దానా? నేను గాని నా మొగుడు కాని నిన్నేమైనా అన్నావంటే నా మొగుడిని ఎందుకు తీసుకెళ్ళావే చెప్పు. ఏయ్ భూదేవి, నీ వాగుడు తగ్గించు. ఏంటే తగ్గించేది? నువ్వు నా మొగుడిని ఎక్కడ దాచిపెట్టావో ముందది చెప్పు. నువ్వు నిజంగా పిచ్చిదానివేనే, నీ మొగుడిని తీసుకొచ్చి దాచిపెట్టింది నువ్వు అడగగానే చెప్పడానికా? ఏ అగర్వాల్, నీకు మర్యాదగా చెప్తున్నాను, నువ్వు గాని నాకు దొరికితే చంపలు రెండు వాయించి వదిలేస్తాను. ఏయ్ భూదేవి, నీ మొగుడు నీకు కావాలంటే నాకు మీనాక్షి కావాలి. ఏయ్, మీరు మీరు ఏ ఎట్లో దూకుతారో దూకండి, మీ గొడవల మధ్యలో మా ఆయన ఎందుకే ముంచుతారు? ఇక్కడ ఉన్నన్ని రోజులు నేను వండి పెడితే పొట్ట పొడుచుకొచ్చేలా మేసావు కదే, ఇప్పుడేం పోయాకాలం వచ్చిందే? హేయ్, నీ సోది ఆపు, నీతో ఇప్పుడు కాదే, పర్సనల్గా కలిసి మాట్లాడతాను. ముందు మీనాక్షికి ఫోన్ ఇవ్వు. ఏంటే మీనాక్షికిచ్చేది? ముందు మా ఆయన ఎక్కడున్నాడు చెప్పు. ఇప్పుడు నువ్వు మీనాక్షికి ఫోన్ ఇవ్వలేదో, మీ ఆయన శవాన్ని ఇంటికి పంపిస్తాను. హలో. ఏంటి మీనాక్షి, ఎలా గడిచిపోతుంది సమయం? భయం భయంగా, టెన్షన్ టెన్షన్గా గడిచిపోతుందా? అగర్వాల్, నీకు నా మీద పాగుంటే నన్నేమైనా చేసుకో, అంతేకాని నా వాళ్ళనేమీ చేయొద్దు, వాళ్ళ అమాయకులు. తెలుసు మీనాక్షి, వాళ్ళు అమాయకులని నాకు తెలుసు, అందుకే అందరినీ తీసుకొచ్చి ఇక్కడ బంధించాను. అగర్వాల్ ప్లీజ్, వాళ్ళనే చేయొద్దు. అది నువ్వు చెప్తే కాదు మీనాక్షి, నేను డిసైడ్ అవ్వాలి. అగర్వాల్, రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, వాళ్ళ బదులు నేను నీ దగ్గర లొంగిపోతాను, నన్ను తీసుకెళ్ళిపో, వాళ్ళని మాత్రం వదిలే. ఏంటి మీనాక్షి, ఆఫర్ ఇస్తున్నావా? నేను వీళ్ళని వదిలేగానే నిన్ను ఎలా నా దగ్గరికి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. నా మెయిన్ టార్గెట్ నువ్వే మీనాక్షి.
నేను ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నాను, అలాగే వెళ్ళనివ్వు. బై బాయ్. ఏమంది మీనాక్షి, వదిలేస్తాను అనడం లేదా? అందర్నీ కాకపోయినా కనీసం మీ అన్నయ్యనైనా వదిలేయమని చెప్పలేకపోయావా? లేదు వదినా, తనిప్పుడు మనం చెప్తే వినే పొజిషన్లో లేదు. అయ్యో దేవుడా, ప్రేమ వచ్చుంటాడు, తన దగ్గరికి ఎలా వెళ్ళాలి? జాను, ఏంటి ఇంకా రాలేదు? నేను మీ ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉన్నాను, త్వరగా రా. మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నావు? మళ్ళీ జానును ఎందుకు తీసుకెళ్లాలనుకుంటున్నావు? సార్, నేను చెప్పేది వినండి సార్. షెంట్రా, నువ్వు చెప్పేది? నువ్వు ఆ శాండీని ట్రాప్ చేయాలి జాను. మీనాక్షికి మిగిలిన ఏకైక అస్త్రం జానునే. అయినా ఇప్పుడు మన టార్గెట్ మీనాక్షి కాదు, జాను. వాళ్ళు నీకు వల వేసి నన్ను పట్టుకోవాలని చూస్తారు, కానీ అదే వలలో వాళ్ళు చిక్కుకుంటారని వాళ్ళకి తెలీదు. అగర్వాల్ పతనానికి ఆరంభం.